విజయనగరం జిల్లా కొత్త వలస గవర్నమెంట్ కాలేజీలో కరోనా సెకండ్ వేవ్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు కొత్త వలస సిఐజీ గోవిందరావు. ఎక్కడ పడితే అక్కడ చెయ్యి పెట్టడం, ఎలా పడితే వెళ్ళిపోవడం, ఇంటికి వెళ్ళిన తర్వాత కేర్ తీసుకుని ఇంట్లో వెళ్ళిపోవడం, మనకేమవుతుంది, వచ్చాం కాబట్టి మన తల్లి పరిస్థితులు తీసుకుంటాం కాబట్టి అవకాశం ఉన్నంతసేపు చేసేటప్పుడు పరిస్థితుల్లో గడిపోవడం. అది నెక్స్ట్ సామాజిక దూరం అనేది పాటించాలి. సామాజిక దూరం వల్లే మనం దీన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. ఒక మనిషికి మనిషికి తక్కువ గ్యాప్ ఉంటే సడన్గా ఆపరేషన్ తుమ్మినా తగ్గినా సాయంకాలం ఒక ఈ తుప్పర్లు ఉంటాయి కదా, ఇవి కొంతమందికి లాలాగన శాతం ఎక్కువ ఉంటుంది. పిల్లలు లాలాగన శాతం అంటే ఎక్కువగా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు తుమ్మిన మాట్లాడిన తుప్పర్లు మన మీద తుమ్మితే ఆటోమేటిక్గా అది అవతల వ్యక్తికి ఎదురుంటే మనకు వస్తుంది. కాబట్టి సామాజిక మూడు అడుగుల కన్నా ఎక్కువ పాటించుకున్నారు. ఈ మూడు ప్రధానంగా మనం పాటిస్తే 90% కరోనా అలాగే రద్దీ ప్రాంతంలో తిరగడం చేయకూడదు. మీరు కాలే ఇంటికి వెళ్తారా, ఇంటికి వెళ్ళినట్టునే డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళి గోరు వచ్చే స్నానం చేసి మొత్తం పక్కకి 50 నీళ్ళు తరిపితే బయట మనం వెళ్తామని మీకు తెలియదు. మీరు అంతా ఆటలు ఎవరుతారో మీకు తెలియదు. కాబట్టి ప్రతిరోజు బయటకు వచ్చాము అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ బట్టలు కంపల్సరీగా మనం వాష్ చేసుకోవాలి. మనం కూడా స్నానంగా చేయకుండా ఆటో స్నానం చేయకుండా లోపల దూరపు చేయకూడదు. అలాగే ఈ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఫంక్షన్స్కి దూరంగా ఉండాలి. జనాలు ఎక్కువగా ఉంటే ఆటో వైరస్ ఎక్కువగా సోకే అవకాశం ఉంది. కాబట్టి కరోనా అనేది డెత్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ మంది తెలుపుతుంది. మోరోవర్ ఈ కరోనా క్యారియర్స్ మీరే పిల్లలే, ఎందుకంటే మీకు ప్రొటెక్షన్ అనేది చేయలేదు. ఎందుకంటే మీరు యంగ్ ఏజ్ 27 కాబట్టి మీకు ఏదైతే ఎన్నో పార్ట్స్ ఉంటాయో అవన్నీ హెల్దీగా ఉంటాయి. మీకున్నప్పుడు కూడా